జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశ పార్టీ నేతలు నిధులను దిగమింగుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో, శ్వేతపత్రం విడుదల చేయగలదా అని ప్రశ్నించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నా పట్టించుకునే దిక్కు లేదు. చేనేత రంగానికి ఏదేదో చేశామని చెప్తున్నారని, అసలు రుణాలు ఎంతవరకు మాఫీ చేశారో చెప్పగలరా అని నిలదీశారు. హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో కాంట్రాక్టర్లను మేపుతూ ప్రభుత్వం కమిషన్లు తీసుకుంటుందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. నిధులు తమవి, ప్రచారాలు మీవి, పథకాలు మీ కార్యకర్తలక, ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం యూటర్న్ తీసుకొని ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుంటూ కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం సరికాదన్నారు. 2003లో ఇదే నెల్లూరు జిల్లాలో చేనేత బజార్కి శంకుస్థాపన జరిగింది. ఇప్పటి వరకు అక్కడ శిలాఫలకం మాత్రమే ఉంది అనేటువంటి మాట. చేనేత కార్మికుల యొక్క రుణాలు రద్దు చేస్తామని మీరు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. ఎంతవరకు రద్దు చేశారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అలాగే చేనేత కార్మికుల యొక్క కల సాకారం చేస్తూ నరేంద్ర మోడీ గారు 7వ తారీఖున నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ప్రకటించి చేనేత వస్త్రాలు వాడాలని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వటం, భారతదేశం మొత్తం నుంచి కూడా చేనేత రంగంలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ కూడా పిలిపించి 2 సంవత్సరాల క్రితం ఆయన చెన్నైలో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని దేశం మొత్తం మీద కూడా 300 చేనేత క్లస్టర్స్ శాంక్షన్ చేసినటువంటి మాట మనం చూసాం. దాని తర్వాత రైళ్లలో వాడేవి కానీ విమానాల్లో వాడేవి కానీ చేనేత వస్త్రాలే వాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సర్క్యులర్ చూసాం. కానీ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, చేనేత కార్మికులకి, చేనేత సహకార సంఘాలకి మీరు రద్దు చేస్తున్నటువంటి రుణాలు ఎంతవరకు రద్దు చేశారు? ఇక్కడే శిలాఫలకం కావాలంటే మనం వెళ్దాం. 2003లో వేసినటువంటి శిలాఫలకం ఇంకా ఉంది, మీకు చూపిస్తాం. 2003లో మీరు వేసిన శిలాఫలకానికి 2004 తర్వాత మీరు మోక్షం కల్పించాలని ఎందుకు కల్పించలేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతూ, చాలా చేశామనేది కాదు ముఖ్యమంత్రి గారు, ఏమి చేశారో చెప్పండి. మొక్కలైతే మనిషెత్తు పెరుగుతున్నాయి, దిగుబడి ఉండట్లేదు, నకిలీ విత్తనాలు మాకు అమ్ముతున్నారు, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని అధికారుల దగ్గరికి వెళ్తే మమ్మల్ని పట్టించుకునేటువంటి దిక్కు లేదు అని అంటే, నేను అనేక మార్లు జాయింట్ డైరెక్టర్లకు ఫోన్లు చేసి నకిలీ విత్తనాలు, కానీ ఇది ప్రభుత్వం అండతోనే ఈ రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యాపారం జరుగుతూ ఉంది, లేకపోతే ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదని నేను అడుగుతున్నా. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినాను. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ధైర్యంగా నా ఫోన్ నెంబర్ ఇచ్చా. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మటం అంటూ జరిగితే డైరెక్ట్గా రైతు నాకు ఫోన్ చేయమని. కానీ నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నంతకాలం కూడా నాకెక్కడ ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు ఒక్క ఫోన్ కూడా వచ్చినటువంటి సందర్భం కాదు.